हेलो अंडी अंड वेलकम टू जेके करीम्स किचन मन पची बटाणील तो मंची रेसीपी चूस्तुन्नामंडी इप्पुडु मार्केट लो मनकि चाला बागा दोरुकुतुन्नायि कदा वाटितो मनं मंची रेसीपी चूद्दामु क्याबेज ग्रीन पीस फ्राई कोब्बरी पच्ची कोब्बरी याड चेसि मुंदुगा मनं बटाणीलनि बॉइल चेसुकोवालंडी इलागा तगिनंत बटाणी तीसुकोनि बॉइल चेसि पेट्टुकोवालि पक्कन आ तर्वात ఒక పాన్ తీసుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి 1/2 టీ స్పూన్ ఆవాలు ఆవాలు కొంచెం క్రాక్ అయిన తర్వాత క్రాకల్ అవుతాయండి ఆ తర్వాత శనగపప్పు 1 టీ స్పూన్ శనగపప్పు కొంచెం వేగాలండి బాగా మిక్స్ చేసుకోండి మనకి సీజనల్ గా ఏ వెజిటబుల్స్ అయితే దొరుకుతాయో అవి మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలండి మనం అలాగే పచ్చి మిరపకాయలు ఇందులో మనం కారం పొడి యూస్ చేయట్లేదండి సో మనకి ఏదైతే కారం అవసరమో కూర్లో మనం ఇది పచ్చి మిరపకాయలతోనే యాడ్ చేసుకోవాలి మనం తర్వాత కరివేపాకు కరివేపాకును కూడా యాడ్ చేసి జీలకర్ర జీలకర్ర 1/2 టీ స్పూన్ ఇవన్నీ వేసి బాగా ఆయిల్లో వేగిపోయేయండి ఆ తర్వాత క్యాబేజ్ నీళ్ళ సన్నగా తరిగి యాడ్ చేసుకుంటామండి ఇవి సన్నగా తరిగిన క్యాబేజ్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి క్యాబేజ్ కదండి చాలా త్వరగా కుక్ అయిపోతుంది ఈ కర్రీ చేయడానికి మనం ఎక్కువ టైం కూడా పట్టదు చూడండి కొంచెం వేగింది ఇది క్యాబేజ్ కొంచెం ఫ్రై అయ్యింది ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి ఇందులో మనం ఇది చాలా సింపుల్ గా చేస్తున్నామండి చాలా మ్యారేజెస్ లో ఫంక్షన్స్ లో ఇలాంటివి మనకి సర్వ్ చేస్తూ ఉంటారు కదా అదే టేస్ట్ వస్తుంది చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం ఇంట్లో కుక్ చేసుకోవచ్చుండి ఎప్పుడూ ఒకటే కాకుండా వెరైటీస్ యూస్ ట్రై చేస్తూ ఉండాలి అలాగే salt 1/2 టీ స్పూన్ salt యాడ్ చేశానండి salt మీకు తగినంతగా యాడ్ చేసుకోండి అన్నిటిని బాగా మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకోండి ఇది పొడి కూర అండి సైడ్ డిషెస్ కా చాలా బాగుంటుంది చిన్న పిల్లలకి అన్నంలో వేడివేడి అన్నంలో నెయ్యి వేసి ఈ కర్రీ వేసి తినిపించినా కూడా చాలా మంచిది చాలా హెల్తీ కూడా ఆ తర్వాత ముందుగానే మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి పచ్చి బటానీ వీటిని యాడ్ చేస్తున్నాము 1/2 కప్ వరకు కూడా యాడ్ చేశాను ఆ తర్వాత వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి క్యాబేజ్ తో మనకి సీజనల్ గా ఏ ఫ్రూట్ కానీ ఏ వెజిటబుల్స్ కానీ దొరికినవి అవి మనం ఆ సీజన్ కి తగ్గట్టుగా మనం మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలండి అవి మన హెల్త్ కి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి ఆ తర్వాత మనకి ఎప్పుడైనా పచ్చి బటానీ దొరకదండి ఎప్పుడు దొరకదు కదా సీజనల్ గా దొరుకుతూ ఉంటాయి అలాంటప్పుడు ఈ వైట్ బటానీని కూడా ఉడకబెట్టి ఇలా యాడ్ చేసుకోవచ్చుండి మీకు ఈ గ్రీన్ బటానీ గనక పచ్చి బటానీ దొరకకపోతే మనకి డ్రై పీస్ ఉంటాయి కదా ఆ వాటినేనే నానబెట్టి అలా యూస్ చేసుకోవచ్చు ఉడకబెట్టి ఆ తర్వాత పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి తురుము ఒక కప్ వరకు యాడ్ చేశాను ఇది దీని కూడా బాగా కలపండి फ्रेश ग्रीन पीस अंडी पच्ची बटानी चाला मंचिदी प्रोटीन सोर्स इंदुलो चाला एक्कुवगा उंटुंदी फाइबर उंटुंदी विटामिन सी एंड ई उंटुंदी काबट्टी चाला हेल्दी फुड अंडी इदी आ तर्वात अंतेनंडी ओक 2 मिनट्स 3 मिनट्स मनं कुक चेसुकुन तर्वात कोत्तिमीर तो गार्निश चेसी सर्व चेसुकोवटमे चाला सिंपल अंड ईजीगा मन कोब्बरी कूर रेडी अयिंदंडी ई वीडियो गनुक मीकु नच्चिनट्लयिते प्लीज लाइक शेयर अंड सब्सक्राइब थैंक यू